ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏకైక ఎస్టీ నియోజకవర్గం. ఎన్నో ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం ఈ ప్రాంతం. ఉద్యమాల నుంచి రాజకీయం వరకు ఎంతో రాజకీయ చైతన్యం ఉన్న ఓటర్లు ఉన్న నియోజకవర్గం దేవరకొండ నియోజకవర్గం. నాడు కమ్యూనిస్టుల ఎర్రకోట, మధ్యలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, నేడు బీఆర్ఎస్ గులాబీ కోటగా మారిన దేవరకొండలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. 1962లో ఏర్పడిన దేవరకొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో కాంగ్రెస్ కామ్రేడ్లకు తప్ప వేరే పార్టీలకు అవకాశం ఇవ్వలేదు ఇక్కడి ఓటర్లు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన ఇక్కడి ఓటర్లు సిపిఎంకు పట్టం కట్టారు. గత ఎన్నికలతో మొదటిసారి ఇక్కడ టీఆర్ఎస్ బోణి కొట్టింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్కు 96,454 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి బాలునాయక్కు 57,606 ఓట్లు వచ్చాయి. ఐదు మండలాలున్న ఈ సెగ్మెంట్లో 2,27,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. అందులో ఎస్టీ ఓటర్లే ఇక్కడ అధికంగా ఉండటంతో వారే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్లుగా ఉన్నారు. ఇక గత 2018 ఎన్నికల సమయానికి ఉన్న ఓటర్లు, ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను ఓసారి విశ్లేషిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 215,201, పురుషులు 108,943, మహిళలు 106,244. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2023లో తీసుకున్న గణాంకాల ప్రకారం దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 227,760, పురుషులు 115,290, మహిళలు 112,466. ఇక నియోజకవర్గ అభివృద్ధి, ఎమ్మెల్యే పనితీరు విషయానికొస్తే పర్వాలేదనే అంటారు. గిరిజన మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు గతంతో పోలిస్తే రోడ్లు కాస్త బాగుపడ్డాయని అంటారు ఇక్కడి వారు. కేసీఆర్ సార్ కి దండం పెట్టి ఆయన రుణం తీర్చుకోలేనంత అసలు అయితే కూడా అనుకోలేదు. మా గూడెంలో సీసీ రోడ్లు అయితే ఏంది, శ్మశానాటిక అయితే ఏమైంది, అవన్నీ కూడా మేము చాలా చెప్పిన దానికంటే ఎక్కువ మాకు ఇచ్చిండు. అయితే ఆయనపై విమర్శలు గుప్పించేవారు లేకపోలేదు. డిండి ఎత్తిపోతల పథకం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అసలు ఎప్పటికి పూర్తవుతుందో కూడా అంచనా లేదు. శ్రీశైల స్వరంగ మార్గం కూడా అటకెక్కింది. డిండి మండలంలో 900 మంది రైతులకు చెందిన భూమి ఇరిగేషన్ శాఖకి చెందినదిగా రికార్డుల్లో మార్చేశారు. వాటిని తిరిగి రైతుల పేరిట మారుస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అయితే ఆ సమస్య ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇవన్నీ ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరుకు మైనస్ పాయింట్లుగా చెబుతారు ఇక్కడి వారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రకుమార్కే మరో దఫా టికెట్ దక్కింది. రెండోసారి ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. ప్రభుత్వ పథకాలు చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి నేనావత్ బాలునాయక్ టికెట్ను ఆశిస్తూ ఉండగా మరోసారి ఆయనకే టికెట్ దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. దేవరకొండ ఖిల్లాపై కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని ఇప్పటికీ ధీమాగా ఉన్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే ఇక్కడ కమలానికి నామమాత్రం కేడర్ మాత్రమే ఉంది. దీంతో ఏదో పోటీ చేయడం తప్ప గెలవడం కష్టమనే అభిప్రాయముంది. అయితే ఇప్పటికే అభ్యర్థి పేరు ప్రకటించకపోయినా బలమైన అభ్యర్థిని బరిలోకి దిగితే మాత్రం పోటీ టఫ్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ఎన్నికల రణరంగంలో దేవరకొండ ఖిల్లాపై ఎవరి జెండా ఎగరనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. దేవరకొండలో ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పాగా వేయాలని ప్రయత్నాలైతే మొదలు పెట్టడం జరిగింది. అక్కడ పోటాపోటీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. అక్కడ బీజేపీ ప్రాబల్యం తక్కువగా ఉన్నప్పటికీ కూడా పోటీ మాత్రం ఎక్కువగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య నెలకొందని చెప్పవచ్చు. ఆ బీఆర్ఎస్ పార్టీకి అక్కడ వర్గ విభేదాలు తలనొప్పిగా మారాయి. దేవరకొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అనేది చాలా చెప్పినప్పటికీ కూడా అధికారంలో వచ్చి 2 పర్యాయాలు 9 సంవత్సరాలు అవుతున్నా కానీ పెండింగ్ ప్రాజెక్టు పనులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టు పనులు కూడా ఇంకా కొనసాగడం లేదని నియోజకవర్గ ప్రజలు మాత్రం భావిస్తున్నటువంటి పరిస్థితి దేవరకొండలో కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.